कर्नाटक पवर गेम क्लाइमैक्स को चेरिंदी एआईसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे तो केपीसीसी चीफ डीके शिवकुमार माजी सीएम सिद्धरामय्य वेर्वेरुगा भेटी अय्यारु अंतकु मुंदु राहुल गांधी खर्गे तो समावेशमय्यारु दांतो सीएम पदविपै रेपु उदयं నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని హస్తిన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి సిద్ధరామయ్య వైపే హైకమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సోనియా రాహుల్తో మరోసారి చర్చించాక ఖర్గే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, कर्नाटक कांग्रेस सीएम एवर अनेपोहे रेप सायंत्रा सीएम पेर खरारे अवकाश संप्रदिंप प्रक्रिया पूर्तई डीके शिवकुमार सिद्धरामय्य इधर ढिल की पिपचारो मल्लिकार्जुन खर्गे वारो विवेश पूर्तन तरह डीके शिवकुमार यानी అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడలేదు. సమావేశం ముగిసిన తర్వాత డీకే శివకుమార్ బాడీ లాంగ్వేజ్ లో కొంత అసహనం కనిపించింది, అసంతృప్తి కనిపించినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అలాగే సిద్ధరామయ్యతో కలిసి చాలా మంది ఎమ్మెల్యేలందరూ కూడా బయలుదేరి ఆయన వెనకాలే వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో సిద్ధరామయ్యకు క్లియర్ గా ఎమ్మెల్యేల మద్దతు కనబడుతుంది. 90 మందికి పైగా ఎమ్మెల్యేలు అనే వైపు ఉన్నారని ఓపెన్ గా ఆయన బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎం బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఇన్సైడర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే డికే శివకుమార్ కూడా ఏ పరిస్థితిని జారవిడ్చుకునేందుకు ఆయన సిద్ధంగా లేడు. అయితే ఆయనకు సిబిఐ ఈడి కేసులు ఉండడం, ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం అనేది ఒక శాపంగా పరిణమించింది. సో ఆ నేపథ్యంలో డికే శివకుమార్ ఈ రేసులో వెనకబడ్డారు. సో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి, పిసిసి చీఫ్, కొన్ని ప్లం పోస్టులు ఇవ్వడం ద్వారా ఆయన అసంతృప్తి బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నం చేస్తోంది. Yes, thanks for the updates, Venkatesh.